Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెడ్లపై జగన్ వ్యూహం ఇదే. వైసీపీ కంచుకోట జిల్లాల్లో ఒకటి నెల్లూరు. గత ఎన్నికలలో ఇక్కడ 10కి 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా రాలేదు. అయితే అనూహ్యంగా వైసీపీలో 3 పెద్ద రేడ్లు కలకలం సృష్టించారు. గత ఎన్నికలలో వైసీపీ తరఫున గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి రెబల్ ఎమ్మెల్యేలుగా మారారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారంటూ వైసీపీ అధినేత జగన్ ఈ ముగ్గురిని పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఆనం మేకపాటి కుటుంబాలకు నెల్లూరు జిల్లాలో మంచి పట్టుంది. జిల్లాలో పలు నియోజకవర్గాలను వీరు ప్రభావితం చేయగలరు. అలాగే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం 2014-2019 ఎన్నికలలో నెల్లూరు రూరల్ నుంచి వరుసగా విజయం సాధించారు. తాజాగా నారా లోకేష్ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఎత్తున జనాన్ని సమీకరించి నెల్లూరులో తన పట్టును నిలుపుకున్నారు. వైసీపీకి కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో పార్టీకి ఈ పరిణామాలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండటంతో జగన్ సైతం ధీటుగా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్లు ఆనం మేకపాటి కుటుంబాలకు చెందిన వారిని పార్టీలోకి చేర్చుకుని రెబల్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చారు. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఇన్ఛార్జిగా తప్పించడంతో ఆయన మరో సోదరుడు మేకపాటి రాజగోపాలరెడ్డిని కొద్ది రోజుల క్రితం జగన్ ఇన్ఛార్జిగా నియమించారు. అంటే వచ్చే ఎన్నికలలో టీడీపీ తరఫున మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేస్తే ఆయనపై ఆయన సొంత తమ్ముడు మేకపాటి రాజగోపాలరెడ్డి వైసీపీ తరఫున బరిలోకి దిగుతారు. అలాగే నెల్లూరు జిల్లాలో పలు పర్యాయాలు, వివిధ నియోజకవర్గాల నుంచి గెలిచిన చరిత్ర, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉన్న ఆనం రామనారాయణరెడ్డికి చెక్ పెట్టడానికి అదే కుటుంబానికి చెందిన ఆనం జయకుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పటికే ఆనం కుటుంబానికే చెందిన ఆనం విజయకుమార్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు ఆనం జయకుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తాడేపల్లిలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డి పైన ఆనం జయకుమార్ రెడ్డిని బరిలో దించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాక ఆయన తమ్ముడు వైసీపీ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కోటమరెడ్డి గిరిధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా నియమించాలని జగన్ భావించారు. అయితే గిరిధర్ రెడ్డి అన్నబాటలోనే నడవడంతో ఆయనను కూడా వైసీపీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని జగన్ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా నియమించారు. గిరిధర్ రెడ్డి తన అన్నబాటలోనే నడవకుండా ఉంటే వైసీపీ అభ్యర్థిగా ఆయనే ఉండేవారని అంటున్నారు. మరి రెవల్ ఎమ్మెల్యేలపై జగన్ వ్యూహం విజయవంతమవుతుందో లేదో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.